ప్రైజ్ లార్డ్. హెబ్రోను క్యాలెండర్ వాక్య భాగములో నుండి ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్య భాగము 2వ అధ్యాయం మీక గ్రంథం 13వ వచనము నేను చదువుతాను, ప్రియులారా గమనించండి. ప్రాకారములో పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. ప్రియమైన వారలారా, ఈ మీకా గ్రంథము క్రీస్తు పూర్వము 700 సంవత్సరముల క్రితం రాయబడి ఉన్నట్లు రచన మరి క్రైస్తవ పండితులు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియులారా, మనం ఇక్కడ చూస్తే మీకా అనేటువంటి ఈ ప్రవక్త గాతు నగరం సమీపమున ఉన్న మొరేషతు గ్రామస్థుడుగా మనం గమనించవచ్చు. 1:14 రాయబడి ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క మీక నీతి న్యాయముల విషయమై ఆసక్తి కలిగినటువంటి ప్రవక్త. పేదల పక్షాన నిలిచే వ్యక్తి ఈ మీక. ప్రియమైన వాళ్ళరా, అనగా మీక అనగా యెహోవా వంటి వాడు ఎవడు అన్నటువంటి విషయాన్ని కూడా మనం చూసుకోవచ్చు. యిర్మీయా గ్రంథం 26:13. ప్రియులారా, మనం చూస్తే ఇక్కడ ఈ వాక్య భాగంలో దేవుడు యెహోవా వారికి నాయకుడుగా ఉండును, రాజు వారికి ముందుగా నడుచును. ప్రియులారా, దేవుని యొక్క ప్రజలు పట్ల, దేవుని ప్రజలకు ముందుగా ఒక నాయకుడు నడిస్తే ఎలాగుంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు మోషే వారిని ఎర్ర సముద్రమును దాటించి తీసుకొని వచ్చే సందర్భంలో మోషే ఎలాగైతే ప్రజలకు నాయకుడిగా ఉండి వారిని ఆ ఎర్ర సముద్రములో నుండి బయటికి నడిపిస్తూ వచ్చాడో, అలాగే ప్రియులారా ఈనాడు పాపములో శాపములో ఉన్నటువంటి ప్రజలను కూడా ఆనాడు మోషే ఏర్పాటు చేసుకొని దేవుడు ఆ యొక్క బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలను ఏ విధంగా ఆ యొక్క ఎర్ర సముద్రమును దాటించుకొని కానానులోనికి నడిపించటానికి మోషేని ఎన్నుకున్నాడో, ఈరోజు కూడా ప్రియమైన వాళ్ళరా, ఒక రాజు అనగా ఒక ప్రజలకు ముందుగా నడిపిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఎలాగుంటుందంటే ఆ ప్రజలకు ఎంతో క్షేమంగా ఉంటుంది. యెహోవా వారికి నాయకుడుగా ఉండును, దేవుని యొక్క ప్రజలకు దేవుడు నాయకుడుగా ఉంటే ఎంత క్షేమమో అన్నటువంటి విషయాన్ని మనం కూడా ఇస్రాయేల్ ప్రజల పక్షాన మోషే వారికి నాయకుడుగా ఉన్నప్పుడు ఎంత చక్కగా వారిని తీసుకొని వచ్చాడో గమనించవచ్చు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం కూడా ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు కూడా ప్రియమైన వాళ్ళారా, మనం చూసినట్లయితే దేవుడు నాయకుడుగా ఉంటే కలిగేటువంటి మేలు చూద్దాం. ప్రియమైన వాళ్ళారా, మనం చూస్తే దేవుని వాక్య భాగంలోని 52వ అధ్యాయము యెషయా గ్రంథం 52వ అధ్యాయములో చూస్తే దేవుని, ప్రియమైన వాళ్ళారా చూడండి, 12వ వచనాన్ని చదువుతాం. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు, యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయను. ప్రియులరా, దేవుని యొక్క ప్రజలు వారు అనేకమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. చూసారా, 12వ వచనంలో యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో మనం చూస్తే పారిపోవు రీతిగా వెళ్ళరు, యెహోవా మీ ముందర నడుచును. కనుక దేవుడు తన ప్రజల పట్ల నడిచే దేవుడుగా ఉన్నాడు. చూడండి, మీకా గ్రంథంలోనే మనం చూసుకున్నట్లయితే 12వ వచనం చూడండి, 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే
దేవుని ప్రజలకు వాగ్దానం చేశాడు. యాకోబు సంతతి, తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయదును, ఇశ్రాయేలీలలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును అని పలికాడు. ఇంకా మనం ఇంకొక భాగాన్ని చూస్తే, వారిని సమకూర్చుదును, తమ మేత స్థలములలో వారిని పోగు చేతును, గొప్ప ధ్వని పుట్టించినట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు. ప్రియులారా, చూసినట్లయితే దేవుడు వాగ్దానం చేశాడు, ఇశ్రాయేలులో శేషించిన వారిని తప్పక సమకూరుస్తాను, వారు అనేకమైన పరిస్థితుల్లో మోసపోయే పరిస్థితిలో దోచుకొనబడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక వారిని మరలా సమకూర్చడానికి దేవుడు ఇష్టపడేవాడుగా ఉన్నాడు. అందుకనే జకరయ్య గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ప్రియులారా, జకరయ్య గ్రంథం 9వ అధ్యాయంలో 14:15 గమనించినట్లయితే చదువుతాను. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును, ఆయన బాణములు మెరుపు వలె విడవబడును, ప్రభువు యెహోవా బాకానాదము చేయచ్చు, దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును, సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని కాపాడును. గనుక వారు భక్షించుచు, ప్రియమైన వల్లరా, సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని కాపాడే దేవుడుగా ఉన్నాడు. ప్రియులారా, వారు అనేకమైన దోచుకొనబడుతున్న పరిస్థితుల్లో ఉన్నా కూడా Micah 2:12 వాగ్దానం చేసినట్లుగా వారి పరిస్థితిలో నుంచి వారిని కాపాడే దేవుడుగా ఉన్నాడు. ప్రియులారా, Zechariah 9:14 మనం చూస్తే, యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును, ఆయన బాణములు మెరుపు వలె విడవబడును, ప్రభువు యెహోవా బాకానాదము చేయుచు, దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును, సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని కాపాడును. గనుక ప్రియమైన వారలారా, దేవుడు కాపాడే దేవుడు, తన ప్రజల పట్ల ఆయన జాలి చూపించే దేవుడు, తన వారి మొరలను ఆలకించి వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభువు వైపు తిరిగి మరలా ప్రభువును ఆశ్రయించినప్పుడు వారిని ఆదరించి వారికి ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చేవాడుగా ఉండటం మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మొదటిగా దేవుడు నాయకుడుగా ఉంటే వారికి కలిగే ప్రయోజనం ఏమిటంటే, ప్రియమైన వాళ్ళారా, వారికి వెనుక బాగానున్నాడు, కాచే దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, వారికి ప్రత్యక్షమైన దేవుడుగా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా అనేకమైన సార్లు అనేకమైన పరిస్థితులు, ఇస్రాయేల్ ప్రజలు కూడా కృంగుదేపుడు ఎలాగైతే నిరుత్సాహపడుతూ ఉన్నారో, అలాగే మనం కూడా అనేకమైన సార్లు నిరుత్సాహం కలిగి ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనకు ప్రత్యక్షమై దేవుడుగా ఉన్నాడు, ఆయన మనల్ని కాచి కాపాడే దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మన వెనక బాగాన, మన ముందు బాగాన మనకు తోడై ఉండి మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం దేవుని వాక్యంలో నుండి చూస్తూ ఉన్నాం. Isaiah 52:12 చూస్తూ ఉన్నాం. అలాగే Zechariah 9:14-15 మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, ఇంకా రెండవదిగా మనం చూస్తే, చూడండి, రెండవదిగా ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దానియేలు గ్రంథంలో చూడండి, దానియేలు గ్రంథం దేవుని వాక్య భాగంలో నుండి Daniel 2:1, ప్రియులారా గమనించండి, 44వ వచనం చూస్తే, దేవుని వాక్య భాగంలో నుండి రెండవదిగా మనం చూస్తే, దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, మనం చూస్తే ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికీ
నాశనము కలగదు, ఆ రాజ్యము దాని పొందువారికి గాక మరి ఎవరికిని చెందదు. ప్రియులారా, ఇశ్రాయేల్ ప్రజలను కాపాడుతానని 12వ వచనం మీకా గ్రంథంలో 2వ అధ్యాయంలో రాసినట్లుగా వాగ్దానం చేసిన దేవుడు, చూడండి, ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికీ నాశనము కలగదు, ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మలము చేయును, కానీ అది యుగ యుగముల వరకు నిలుచును. ప్రియులారా, గమనించారా, దేవుడు రెండవదిగా మనకు ఒక తీసివేయబడినటువంటి రాజ్యము, అదే దేవుని రాజ్యము స్థాపించబోతా ఉన్నాడు. అది దాన్ని ప్రియమైన వాళ్ళరా, ఆ రాజ్యము మరి దేవుని యొక్క రాజ్యము. ప్రియులారా, ఆ రాజ్యము స్థాపించబడు, దాని అన్నిటికీ నాశనం ఉండదు. నాశనము కలగనటువంటి ఆ రాజ్యము దాన్ని పొందువారికే గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగ యుగములకు నిలిచేటువంటి రాజ్యాన్ని ప్రియులారా మరి ఇశ్రాయేల్ ప్రజల కొరకు సిద్ధపరచబోయే దేవుడుగా ఉన్నారు. అనేకమైన పరిస్థితుల్లో నుంచి చెరలో చెదిరిపోయినప్పటికీ కూడా వారిని సమకూర్చి ప్రియులారా వారికి ఒక రాజ్యాన్ని సిద్ధపరిచే దేవుడుగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దోచుకొనబడిన పరిస్థితిలో ఉన్నారు. మీకా గ్రంథంలో చూస్తే ఎంతో దయానీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు, అయితే వారిని నడిపించే దేవుడుగా ఉన్నాడు, వెనుక ముందు కాచి కాపాడే దేవుడుగా ఉన్నాడు, ప్రియులారా వారికి ప్రత్యక్షమైన దేవుడుగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం చూసుకుంటా ఉన్నాం. చూడండి ప్రియమైన వాళ్ళ, రెండవదిగా దానియేలు గ్రంథంలో మనం చూస్తే 2వ అధ్యాయం 44వ వచనంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. కనుక ఆ పరలోకమందున్నటువంటి ఆ దేవుని రాజ్యములో నిన్ను నన్ను తీసుకొని పోవడానికి ఆయన మనలను చెరలో నుంచి విడిపించే దేవుడుగా ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలను విడిపించాడు, ఈనాడు పాప బంధకాల్లో ఉన్నటువంటి మనలందరినీ కూడా విడిపించి విమోచించి తన రక్తం ద్వారా మన ప్రతి పాపములను కడిగి పరిశుద్ధపరిచి నిశ్చలమైన రాజ్యములో పరలోక రాజ్యములో ప్రవేశించేదాని కొరకై దేవుడు మనలను ఆ శాశ్వత రాజ్యములో ఉంచేదాని కొరకై దేవుడు మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, గమనించారా, దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక ఆయన మాట తప్పని మహా గొప్ప రాజు. కాబట్టి ప్రియులారా, ఆయన ఎంతో గొప్ప దేవుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం కూడా ఆయన యందు విశ్వాసముంచి ఆయన మార్గంలో మనం కూడా నడిచిన ఎడల ఆ నీతి గల రాజ్యములో మనం కూడా ఆ స్థాపించబడుతున్నటువంటి రాజ్యములో, ఆ దేవుని రాజ్యములో, ఎవరు తీసివేయబడినటువంటి నిశ్చలమైన రాజ్యములో నీవు మనందరం కూడా ఉండటాని కొరకాయ దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువుగా వచ్చి తన రక్తాన్ని చిందించి తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించటాని కొరకై ఈ లోకానికి వచ్చి లోకములో పాపంలో శాపములో ఉన్నటువంటి మనలను విమోచించట కొరకై ఈ లోకాన్ని ప్రేమించిన దేవుడుగా ఉన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనక ఆయన మనలను విడిచిపెట్టేవాడు కాదు. ప్రియులారా, మూడవదిగా మనం చూస్తే చూడండి, జకరయ్య గ్రంథం 10వ అధ్యాయంలో ప్రియమైన వారలారా, జకరయ్య గ్రంథము 10వ అధ్యాయంలో 5వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుతాను, గమనించండి. 10వ అధ్యాయము 5వ వచనం నుండి వారు యుద్ధము చేయచ్చు, వీధులు బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలులు వలె ఉందురు, యెహోవా వారికి తోడై ఉండును గనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కువారు సిగ్గునొందుదురు. ప్రియులారా, చూసారా, 6వ వచనంలో కూడా మనం చూస్తే నేను యూదావారిని బలశాలులు శాలురుగా చేసేదను,
కనుక యూదావారు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మీకా గ్రంథంలో ఎంతో బలహీనమైన పరిస్థితిలో ఉన్నారు, దోచుకొనబడిపోయే పరిస్థితిలో ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఎంతో పరిస్థితిలో ఉన్నటువంటి వారికి 12 వచనంలో వాగ్దానం చేసిన దేవుడు కనుక నేను యూదా వారిని బలశాలులుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలమును ఇచ్చేదను. చూసారా ప్రియమైన వాళ్ళరా, నేను వారి ఎడల జాలి పొడదును, నేను వారి దేవుడునై యెహోవాను, నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరిచిపోదురు. చూసారా, వారు మరిచిపోదురు. ఎఫ్రాయిము వారు బలాజ్జుల వంటి వారగుదురు, ద్రాక్షారసము పానము చేయువారు సంతోషించినట్లు వారి మనస్సున ఆనందింతురు. వారి బిడ్డలు దాన్ని చూసి ఆనందపడుదురు. యెహోవాను బట్టి వారు హృదయపూర్వకంగా ఉల్లసించుదురు. ప్రభువైన వారలారా, 8వ వచనం కూడా మనం చూస్తే, నేను వారిని విమోచించి ఉన్నాను కనుక వారిని ఇలా వేసి పిలిచి సమకూర్చేదను. ప్రియమైన వారలారా, దేవుడు సమకూర్చే దేవుడు. ప్రియమైన వారలారా, ఆయన ఎలాంటి దేవుడు అంటే బలాన్నిచ్చే దేవుడు. చూసామా మనం? చూస్తే 5వ వచనంలో, ప్రియమైన వారలారా, పరాక్రమశారుల వలె ఉందురు, యెహోవా వారికి తోడై ఉండును గనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కువారు సిగ్గుపడతారు. నేను యూదా వారిని బలశాలురుగా చేసేదను. దేవుడు బలాన్ని బలశాలులుగా చేసి బలము నాది అని చెప్పాడు. ఆ బలముతో నింపుతాడు. ప్రియమైన వాళ్ళరా, ఈనాడు ఇంకా ఏ బలహీనతలలో నీవు ఉంటున్నావో ఆయన బలమునిచ్చే దేవుడుగా ఉన్నాడు. వారికి రక్షణను కలుగు చేసే దేవుడుగా ఉన్నారు. నిస్సహాయమైన స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను, ప్రియమైన వాళ్ళరా, సంతోషాన్ని నింపే దేవుడుగా ఉన్నాడు. నిత్య రాజ్యాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఇచ్చేదను, నేను వారి ఎడల జాలి పడదును అని చెప్తా ఉన్నాడు. ప్రియులరా, ఇంకా దేవుని ఎడల నీవు దేవునికి దూరమై ఉంటున్నావేమో, ఇంకా దేవుని ఎడల నువ్వు ఇంకా అయిష్టత కలిగి ఉంటున్నావేమో. ప్రియ సోదరుడా, సోదరి, ఈరోజు దేవుడు నీకు రక్షణ కలుగు చేసే దేవుడుగా ఉన్నాడు. నీ నివాస స్థలముగా ఉన్నాడు. నీకు వెనక ముందు నడిచే దేవుడుగా ఉన్నాడు. ఇంకా ఎందుకు నీవు భయపడతావు? ఇంకా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ప్రియమైన వాళ్ళరా, దేవుడు వాగ్దానం చేసిన దేవుడు కనుక నమ్మదగినవాడు. అందుకనే వారి దేవుడనైన యెహోవాను, నేను వారి మనవి ఆలకింపగా వారిని విడిచిపెట్టి నా సంగతి వారు మరిచిపోదురు. కాబట్టి ప్రియులారా, దేవుడు మర్చిపోయేవాడు కాదు. దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలు ప్రజలను ఆ రోజు వారిని ఏ రీతిగా విడిపించాడో, ప్రియమైన వాళ్ళారా, ఈనాడు పాపం అనే బంధకాల్లో ఉన్నటువంటి నిన్ను మనను మనలందరిని కూడా విడిపించి ఆయన నిత్యం రాజ్యములో చేర్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన నడిపించే నాయకుడుగా ఉన్నాడు. ఆయన వెనక ముందు కాచే దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఎలాంటి వాడంటే ప్రత్యక్షపరుచుకునే దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, దేవుడు ఒక రాజ్యం స్థాపించబోతున్నాడు. ఎలాంటి రాజ్యం తెలుసు? నిలిచి ఉండే రాజ్యం. అది ఎవరు తీసివేయినటువంటి రాజ్యం, నిశ్చలమైన రాజ్యము, పరలోక రాజ్యము రాజ్యంగా స్థాపిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, మనం చూస్తే నిత్యము నిలిచేటువంటిది ఆ రాజ్యం. ఇంకా మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, శత్రువులను అనగదొక్కేవాడు మనకు దేవుడు ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనం దేవుని యొక్క సన్నిధిని కలిగి చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా గమనించండి. పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని గమనించినట్లయితే, మీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై
ఉన్నందునను తనతో కూడా ఉండినవారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉందునను ఆయన ఆ రాజులను జయించును. ప్రియమైన వాళ్ళారా, చూశారా మన దేవుడు ప్రియమైన యుద్ధము చేస్తారు, యుద్ధము చేసే దేవుడు మన పక్షాన. ఆయన మనకు రాజులకు రాజై ఉన్నటువంటి దేవుడు. ప్రియులారా, మనం కూడా ఆ రాజులకు రాజైనటువంటి ప్రభువునందు విశ్వాసం ఉంచి అనేకమైన పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిని కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనకు సిద్ధపరచబడబోయే రాజ్యాన్ని తప్పక ఇస్తాడు. మన దీన స్థితిని చూసి మనం శ్రమ దినమున కృంగిన ఎడల చేతకాని వారం అవుతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు ఎలాంటి వాడో అన్న విషయాన్ని మనం చూసుకున్నాం. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకు ముందుగా నడిచే దేవుడు. యెషయా గ్రంథం 52:12 వచ్చిన వెనక ముందు కాచి దేవుడు మనకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అంతేకాదు జకరయ్య గ్రంథం 9:14-15 వచనంలో ఆయన మనకు ప్రత్యక్షమయ్యే దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు ప్రియమైన దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నాడు మన కొరకు. దానియేలు గ్రంథం 2:44 నిశ్చలమైన రాజ్యం, ఎవరు తీసివేయబడిన రాజ్యాన్ని నీ కొరకు నా కొరకు సిద్ధపరుస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ రీతిగా దేవుని యొక్క గొర్రెపిల్ల విజ్ఞాపన ప్రభువు ఆలకించి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, నమ్మకమైన దేవుడుగా మనకు ఉన్నాడు అన్న సత్యాన్ని లేఖనం ద్వారా మనకు ప్రియమైన వాళ్ళరా చూస్తూ ఉన్నాం. కనుక మనము కూడా దేవుని రాజ్యంలో ఉండేదాని కొరకే మనం కూడా సిద్ధపడి ఉండులాగన దేవుడు మనకు కూడా సహాయం చేసి ముందుకి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రములయ్యా. మీ ఘనమైన నామును బట్టి ప్రార్థిస్తున్నాం, తోడుగుండండి. బ్రదర్ సహోదరుడు ప్రార్థన మనవి కోరినాడు. అమ్మా నాన్నగారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. వారి ఫ్యామిలీ సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాం. సమస్తమును బాగు చేసే దేవుడు కనుక సహాయించి. అలాగే ప్రభు, ఇల్లు అమ్మడానికి పెట్టారు, మంచి రేటు పలుకున్నట్లుగా కృప చూపించండి. వారి ఆర్థిక పరిస్థితులన్నిటినీ అనుకూలపరిచి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎర్రమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా, తోడుగుండి సహాయించి. సైమాన్ పేటర్ కొరకు ప్రార్థిస్తున్నాం, కార్పెంటర్ వర్క్ చేస్తూ ఉంటుండగా మీ సన్నిధి తోడుగుంచమని కోరుకుంటున్నాం ప్రభా. దాసులు వారి ఫ్యామిలీ సమస్యలన్నిటినీ మీరే చక్కపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. వారి అమ్మా నాన్నగారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయమని కోరుకుంటున్నాం. అలాగే నాని పనిలో సహాయం చేయండి దేవా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. వారి ఫ్యామిలీ సమస్యల కొరకు కూడా ప్రార్థించమని కోరారు, కనికరించమని ప్రార్థిస్తున్నాం. మహోన్నతుడివి తండ్రి, మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. సురేష్, శిరీష నాయన విడిగా ఉంటున్నారు, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి ఇద్దరిని నేను కలిపి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన మనవి కోరి ఉంటుండగా వారి కుటుంబ జీవితంలో కలిసిమెలిసి ఉండునట్లుగా సహాయపడుతురమ్మని కోరుకుంటూ యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.